లియో హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ లాలిత్య. ఈరోజు నేను మీ అందరితో ఏం షేర్ చేసుకుందాం వచ్చానని, అదేంటంటే అండి, ప్రతి ఒక్కరు వాళ్ళ ఫాస్ట్ మూవింగ్ లైఫ్లో ఒక పెద్ద మహమ్మారి బారిన పడుతున్నారు. అదేంటా అనుకుంటే స్ట్రెస్, ఒత్తిడి. మనిషిలో ఒత్తిడి అనేది ఎన్ని రోగాలకు కారణమవుతుందంటే, వాళ్ళు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా కూడా వాళ్ళ మెకానికల్ లైఫ్ వల్ల వాళ్ళకి ఎంత ఒత్తిడి కలుగుతుందంటే, అది ఎన్ని అనర్థాలకు దారితీస్తుంది అనేది. అసలు ఒత్తిడి అంటే ఏంటి, ఆ ఒత్తిడి ఎందుకు వస్తుంది, ఇవన్నీ చూద్దాం ఇవాళ మనం. ఈ టాపిక్ అది ఒత్తిడి మీద టాపిక్ చేస్తున్నాం. ఇప్పుడు ఒత్తిడి అంటే జనరల్గా రెండు రకాల స్ట్రెస్లు ఉంటాయండి. ఒకటి మానసికమైన ఒత్తిడి, ఒకటి శారీరక ఒత్తిడి. మనిషికి మానసిక ఒత్తిడి అనేది ఎప్పుడు వస్తుంది అంటే, బాగా ఆలోచనలు ఉండి, అది ఇంటి పరంగా ఆలోచనలు అవ్వచ్చు, బయట పరంగా ఆలోచనలు అవ్వచ్చు, ఏదైనా ఉండండి, మన బ్రెయిన్కి ఎప్పుడైతే ఎఫెక్ట్ చూపిస్తుందో దాన్ని మానసిక ఒత్తిడిగా మనం పరిగణించవలసి వస్తుంది. ఇక శారీరక ఒత్తిడి చూస్తే, వాళ్ళు చేసే ప్రయాణాలు అవ్వనివ్వండి, వాళ్ళు చేసే ఆ ఉద్యోగం ప్లేస్లో చేసే పనులు అవ్వనివ్వండి, ఏదైతే మనకు శ్రమ చేసి చూస్తూ ఉంటామో అప్పుడు దాన్ని మన శారీరక ఒత్తిడిగా చెప్తాము. జనరల్గా అసలు ఈ ఒత్తిడి వల్ల అసలు చాలా లైఫ్ కోల్పోతున్నారండి మనుషులు. కాబట్టి మనం అసలు ఈ ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి, ఏం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది, వీటన్నిటినీ చూద్దాం. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఒత్తిడిని తగ్గించుకోవాలి, ముఖ్యంగా శారీరక ఒత్తిడి అంటే తగ్గదండి, ఎందుకంటే వాళ్ళ లైఫ్ మెకానికల్గా డబ్బులు సంపాదించాలి అనే ఇన్ని విషయాల మీద మనం ఆలోచిస్తుంటాం కాబట్టి శారీరక ఒత్తిడి అనేది ఎప్పుడూ తగ్గదు. సో మనం మానసిక ఒత్తిడిని ఫస్ట్ కంట్రోల్ చేసుకుంటే మన శరీరంలో రోగాలకి చోటు ఉండదండి. సో ఆ మానసిక ఒత్తిడికి కారణాలు ఏంటంటే, ముఖ్యంగా నిద్ర లేకపోవడం, బాగా ఆలోచించడం. ఇప్పుడు మనకి మానసిక ఒత్తిడి అనేది పెరిగింది అంటే, ఫస్ట్ మన శరీరంలో బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది, బ్రెయిన్ గ్రహిస్తుంది దాన్ని. దానివల్ల ఈ అడ్రినల్ హార్మోన్ అనేది ఏదైతే ఉందో ఆ ఉత్పత్తి పెరుగుతుంది. దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది, ఆ మన హార్ట్ బీట్ ఇవ్వడం కోసం, గుండె స్పందన కోసం కూడా ఇవ్వవలసి ఉంటుంది. సో మన బ్రెయిన్కి మనం చాలా సాఫ్ట్గా, మెలోడియస్గా, హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ నిద్రపోవాలి. బెస్ట్ టిప్ ఏంటంటే, నేను చెప్పే టిప్ ఏంటంటే, ఈ స్ట్రెస్ని ఓవర్కమ్ చేయడానికి ఫస్ట్ హ్యాపీగా నిద్ర ఉండాలి. ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది కంపల్సరీగా ఉండాలి ఒక పెద్దవాళ్ళకి. ఇంకా చిన్నపిల్లలకి ఒక 13 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా ఏ ఏజ్కి ఇంత స్లీప్ ఉండాలి అనే ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం మంచిగా పడుకుని లేచి ఈ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనేది మన చుట్టుపక్కల క్రియేట్ చేసుకుంటే డెఫినెట్లీ మనం ఒక మన మెంటల్ ఎమోషనల్ స్ట్రెస్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక ఇంకోటి ఏంటంటే, అవ్వచ్చు, చాలా మనుషులు చాలా రకాలుగా చెప్తూనే ఉంటారు. బయట నుంచి ఒకళ్ళు తిడుతూ ఉంటారు, ఒకళ్ళు పొగిడినప్పుడు ఆనందపడతాం, తిట్టినప్పుడు బాధపడతాం. ఆ బాధ అనేది ఏదైతే ఉందో మన మనసులోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళినప్పుడు ఏంటంటే, డెఫినెట్లీ మనకి స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఈ స్ట్రెస్ లెవెల్స్ వల్ల మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్కి మనకి స్థావరం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఫస్ట్ ఏంటంటే హార్ట్ డిసీజెస్. ఫస్ట్ చిన్న చిన్న వాటితో మొదలవుతుంది డిసీజెస్, స్ట్రెస్ వల్ల ఇంకా పెరిగే కొద్దీ పెద్ద పెద్ద రోగాలకి కారణమవుతుంది. ఫస్ట్ చిన్నగా గ్యాస్తో మొదలవుతుంది. మనం ఏదైతే ఫుడ్ ఏదైతే ఉంటామో అతిగా తినేస్తూ ఉంటాం. స్ట్రెస్లో ఉన్నప్పుడు 2 టైప్స్గా తింటాం, లేదా అతిగా తినేస్తూ ఉంటాం, లేకపోతే ఇంకా అసలు మొత్తం తగ్గించి తింటూ ఉంటాం ఫుడ్. ఇప్పుడు అతిగా తిన్నప్పుడు ఏమవుతుంది, వెయిట్ గెయిన్ అవుతుంది, మనకి డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ డైజెషన్ ప్రాబ్లం. తక్కువగా తినడం వల్ల ఆ టైంకి మనం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కడుపులో అల్సర్ అనేది ఫామ్ అవుతుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది, అల్సర్స్ వస్తూ ఉంటాయి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మనం అలా అతిగా తీసుకోకూడదు, ఇలా తక్కువగా తీసుకోకూడదు. అంటే మనం స్ట్రెస్ లెవెల్ని కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన ఫుడ్ ఇంటేక్ అనేది కూడా తగ్గుతుంది. సో అలాంటప్పుడు మనకి గ్యాస్ కానీ, అల్సర్స్ కానీ ఇలాంటివి రావు.